సిద్ధులు, నాగసాధువులు ఎంతోమంది వస్తూ వెళ్తారు. ఈ శివాలయం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం రంప గ్రామంలో ఉంది. రంపచోడవరం నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో. స్వామి, ఎంత లోతు ఉంటుంది స్వామి? ఇది మనిషి మునిగిపోయే లోతు ఉంటుంది. ఓకే, మీరు మామూలుగా స్వాములు ఇక్కడ స్నానం చేయడానికి గట్టా వస్తారంతే. ఆహా, మీది ఈ ఊరేనా? ఈ ఊరే. ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి మనం? ఇంకా దేవుడి గుడికి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. ఆహా, ఓకే ఓకే. అలాగే స్వామి, ఉంటాను స్వామి. స్వామి శరణం. ప్రకృతి ఒడిలో సాగి ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. 4 వైపులా చూపిస్తాను అసలు. ఈ చిన్న డ్యాము జస్ట్ వాటర్ అట్నుంచి పాస్ అవ్వడం కోసం కట్టిన డ్యామ్ అండి ఇది. ఆ డ్యామ్ను అలా మనం చూస్తూ ఉంటే చూడండి, వాటర్ ఎక్కువైనప్పుడు ఈ పక్క నుంచి ఇదిలాగా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మనకి. ఈ పైన అంతా కూడా మొత్తం నాచు మొక్కలు, చేపలు చాలా ఉన్నాయండి. 1-2 కూడా కాదు అసలు. వాటర్ ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉందంటే అంత క్లిస్టర్ క్లియర్గా ఉంది. హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మీరు చూసేది రంప శివాలయం. ఈ శివాలయానికి యోగులు, నాగసాధువులు ఎంతోమంది వచ్చేవారు. ఈ శివాలయాన్ని రంపరాజులు 12వ శతాబ్దంలో నిర్మించారు. వారికి కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. అప్పుడు ఒక యోగివారు కనిపించి, ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లయితే మీ యొక్క వంశాభివృద్ధి జరుగుతుంది, శత్రుబాధలు కూడా తొలగిపోతాయని చెప్పడం వల్ల ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 12వ శతాబ్దంలో. ఈ రంప శివాలయానికి నాగసాధువులు, సిద్ధులు, యోగులు చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడికి చాలా పవిత్రంగా, చాలా ఇష్టసిద్ధులతో ఇక్కడ పూజలు చేస్తారు. కనిపించే స్తంభాలు కూడా ఒకదానిపై ఒకటి అమరిక చాలా అందంగా, అద్భుతంగా చేశారని చెప్పాలి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నాగబంధం ఉంది. ఈ నాగబంధాన్ని దర్శించడానికి ఎక్కడెక్కడి నుంచే యోగులు, నాగసాధువులు కూడా వస్తూ ఉంటారు. ఈ నాగసాధువులు వచ్చి ఇక్కడ 1-2 రోజులు దర్శించుకుని ధ్యానం చేసి మరలా వేరే ప్రాంతానికి వెళతారు. ఈ నాగబంధాన్ని దర్శించడం వల్ల కాలసర్పదోషాలు, పిల్లలు కలిగిన వాళ్ళకి పిల్లలు కలగడం, మరెన్నో మంచి మంచి విషయాలు ఇక్కడ కలుగుతాయని తెలియజేస్తున్నారు. ఈ ఆలయాన్ని ఎల్లవేళ కాలభైరవ స్వామి, నాగేంద్ర స్వామి వారు కాపాడుతారంట. ప్రతి శివరాత్రి నాడు ఈ ఆలయానికి రంపచోడవరం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహమూర్తుల్ని ఊరేగింపుగా తీసుకొచ్చి చాలా ఘనంగా ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణం అన్నీ నిర్వహించిన తర్వాత తిరిగి మరలా పోలీస్ స్టేషన్లో భద్రపరుస్తారు ఈ విగ్రహాలని. 12వ శతాబ్దంలో కట్టినటువంటి గుడి ఇప్పటికీ ఎలాగుందంటే దాని యొక్క చరిత్ర మనం తెలుసుకోవాల్సి ఉంది. పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు వచ్చి పరిశీలించి వెళ్ళడం జరిగింది. పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి మొక్కలు అనేకమైనవి ఇక్కడ నాటడం జరిగింది. వాటిలో తెల్ల జిల్లేటి పూలు, రుద్రాక్ష మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయం మనకి 2 భాగాలుగా కనిపిస్తుంది. ఒకటి అంతరాలయం, 2వది గర్భాలయం కూడా ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులకి ఇక్కడ జరిగే మహాశివరాత్రి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో కొండల్లో, కోనల్లో నుంచి దాటుకుంటూ నడుచుకుంటూ కూడా వస్తారు ఈ శివాలయానికి. ఇక్కడే దొరికేటటువంటి మారేడు దళాలతో వీరు పూజిస్తారు. రుద్రాక్ష చెట్టు అండి ఇది, నా వెనకాల ఉన్నది. ఈ ఆలయం లోపలికి ప్రవేశించడానికి ఉన్నటువంటి ద్వారం కూడా కేవలం ఒక మనిషి మాత్రమే అటు వెళ్ళడానికి ఉంటుంది. లోపల ఉన్నటువంటి స్తంభాలని, రాతిని చూస్తే అతి పురాతనంగా అనిపిస్తాయి. ఎందుకంటే అవి 12వ శతాబ్దంలో కట్టినటువంటి గుడి ఇది. ఈ లోపల ప్రతీది కూడా ఒక అద్భుతంగానే ఉంటుంది. బయట ఉన్నటువంటి నందీశ్వరుని ఒక 5 నిమిషాలు అలా చూస్తే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. ఇక్కడ ఒక పెద్దవాడు ఉన్నారు. ఆవిడని అడిగితే చెప్పిన విషయం ఏమిటంటే ఇక్కడికి వచ్చేటటువంటి సాధులు కానీ, నాగసాధువులు కానీ, యోగులు కానీ ఎవరైనా కూడా స్వామి ముందు 10 నిమిషాలు ధ్యానం చేసి రోజులు కూడా ఇక్కడే గడుపుతారంట. లేదా కొండ మీద ఉన్నటువంటి ఆలయం దగ్గరైనా కూడా కొన్ని రోజులు గడిపి వెళ్తారంట. ఈ ఆలయానికి సంబంధించి 12వ శతాబ్దం నాటి చాలా శాసనాలు ఇక్కడ ఉండేవట. ఇక్కడ ఉన్నటువంటి రాజులకు ఒక కోట కూడా ఉండేదట. అయితే కాలక్రమేణా ఆ కోట పాడైపోయింది. కొంతమంది గుప్త నిధుల కోసం ఆ కోటను తవ్వడం వగేరా వగేరాలు కూడా చేయటం వల్ల కొన్ని పాడయ్యాయని కూడా చెప్తున్నారు. గర్భగుడిలో కేవలం 2 లేక 3 ఉండడానికి మాత్రమే సరిపోతుంది. ఈ ఆలయంలో సోమవారం నాడు చాలా పూజలు చేస్తారు. మహాభిషేకం, రుద్రాభిషేకం, తైలాభిషేకం లాంటివి కూడా ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహిస్తారు. మాస శివరాత్రి నాడు కూడా చాలా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారని తెలియజేశారు. ఇక్కడ కనిపించేది రంపరాజుల యొక్క వంశం. వాళ్ళు రంప ఎర్రంపాలెం గ్రామంలో ఇప్పటికీ ఉన్నారనే చెప్పాలి.
ఇక్కడ కనిపించే శివాలయం మరొకటి. ఇది నూతనంగా నిర్మించారని చెప్పాలి. ఇక్కడ కూడా అక్కడ జరిగినట్టుగానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇది నూతనంగా కట్టడం వల్ల మన సిటీ కల్చర్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు కానీ సాధువులు కానీ కొండ మీద ఉన్న మరో ఆలయాన్ని కూడా దర్శించుకుని అక్కడే స్నానాలు చేస్తారు. మీలో ఎవరైనా ఈ ప్లేస్ని చూస్తుంటే వీటి గురించి మరిన్ని విషయాలు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమః శివాయ.